Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pilupu, Tammulaku Lene Badha, Janalaku Enduku. Chandrababu Naidu, Janalaku Oka Lekha Rasaru, Andulo Emundante, Jagan Mohan Reddy Prabhutvaniki Vitirekanga, Telugudesam Party Chestunna Poratamlo, Andaru Kalisi Ravalata. Jagan Prabhutvam, Rajyanganiki Vitirekanga, Paripalana Chestundata. YCP Prabhutvamlo, Prajala Hakkulaku, Swechaku, Bhangam Kalugutundata. Jagan, Niyantrutva Pokadalaku, Rojulu Daggara Paddayi Kabatti, Janalanta, TDPtho Chetulu Kalapalata. అయితే చంద్రబాబు చెబుతున్న దాంట్లోనూ తాజాగా రాసిన లేఖలోని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఒకవైపేమో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించేందుకు, మరోవైపేమో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న పోరాటంలో జనాలంతా చేతులు కలపాలంటారు. నిజంగానే జగన్ ప్రభుత్వంపై జనాలంతా అంత వ్యతిరేకంగా ఉంటే తమతో చేతులు కలపమని జనాలను చంద్రబాబు బతిమలాడుకోవాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం మొదలు పెడితే జనాలే వచ్చి చేరతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపును పార్టీ నేతల్లోనే చాలామంది పట్టించుకోవడం లేదు. పార్టీ వేదికల్లో ఈ విషయమై స్వయంగా చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో బయటపెట్టిన రిపోర్టు ప్రకారం బాధుడే బాధుడు కార్యక్రమం అట్టర ఫ్లాప్ అయింది. 175 నియోజకవర్గాలలోని 166 నియోజకవర్గాలలో బాధుడే బాధుడు ప్రోగ్రామ్ను తమ్ముళ్ళు అసలు పట్టించుకోలేదు. చంద్రబాబు పిలుపును తమ్ముళ్లే పట్టించుకోనప్పుడు ఇక మామూలు జనాలు పట్టించుకుంటారా? పైగా చంద్రబాబు పరిపాలన ఎలాగుంటుందో జనాలందరికీ అనుభవమైంది. జగన్ పాలనలో అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏవైతే జరిగాయని చంద్రబాబు అంటున్నారో అవన్నీ తన హయాంలో కూడా జరిగిన విషయాన్ని తాను కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. కానీ అవన్నీ జనాలకు గుర్తుంటుంది కదా. జనాల మెమరీ మరీ అంత తక్కువని చంద్రబాబు అనుకుంటే తప్పులో కాలేసినట్లే.